हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अंजीबाई लायन यूट्यूब चैनल मनम मन तेलंगाना उद्यम गायकुडैन गद्दर गारी जीवित चरित्रनु तेलुसुकुंदाम गद्दर गारु 1949 तेलंगाणालो मेदक जिल्ला तुफ्रान अने ग्रामंलो लच्चम्म शेषय्य अने दंपतुलकु जन्मिंचारु आयन असलु पेरु गुम्मडि विठलराव गद्दर अने पदम ఉద్యమం అనే పదానికి అర్థం గద్దర్ బ్రిటిష్ కాలంలో జరిగిన ఉద్యమాలకు గద్దర్ ఉద్యమం అని పేరు పెట్టారు దాన్ని ఆయన పేరుగా మార్చుకున్నారు గద్దర్ గారు తన హై స్కూల్ను నిజామాబాద్ జిల్లాలోని బోధన ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు గద్దర్ గారు హైదరాబాద్ హోటల్లో పనిచేస్తూనే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు 1975 కెనడా బ్యాంకులో గద్దర్ గారికి క్లర్క్గా ఉద్యోగం దొరికింది ఇప్పుడే గద్దర్ గారు విమల గారిని వివాహం చేసుకున్నారు గద్దర్ గారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఇద్దరు కుమారుల పేరు సూర్యుడు చంద్రుడు కుమారి పేరు వెన్నెలగా గద్దర్ గారు పెట్టారు 1978లో గౌతమ్ ఘోష్ గారు తీసిన మాభూమి అనే సినిమాలో గద్దర్ గారు ఒక పాట పాడారు బండి యాదగిరి గారు రాసిన బండెనక బండి గట్టి అనే పాటను గద్దర్ గారే పాడి గద్దర్ గారే నటించారు 1980లో గద్దర్ గారు పీపుల్స్ వార్లో సభ్యత్వంగా మారి ఎన్నో కార్యక్రమాలను చేసి విప్లవ గీతాలు పాడారు ప్రజలను చైతన్యవంతులుగా ఉత్తేజవంతులుగా చేశారు 1980లో గద్దర్ గారు అరెస్ట్ కూడా అయ్యారు 1995లో దాసర్ నారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో గద్దర్ గారు ఒక పాట రాసి ఆయనే పాడారు ఆ పాట మల్లెతీగకు పందిరి ఓలే అన్న పాటను గద్దర్ గారే పాడారు 1997 నాటికి తెలంగాణలో మంచి పేరు సాధించారు గద్దర్ గారు నక్సలైట్గా పనిచేస్తున్నారని ఆరోపణలు రావడం వల్ల ఆయన ఉద్యోగం కూడా పోయింది అదే సమయంలో గద్దర్ గారి మీద అటాక్ కూడా జరిగింది గద్దర్ గారి వీపు భాగంలో ఒక బుల్లెట్ కూడా అప్పుడు జరిగిన అటాక్లో తగిలిన బుల్లెట్ కూడా అలాగే ఉంది తీయకుండా గద్దర్ గారు 2010 వరకు నక్సల్ ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఆయన అంబేక్టరిస్ట్గా మారిపోయారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పొడుస్తున్న పొద్దు మీద అనే పాట చిన్న పిల్లలకు సైతం గద్దర్ గారిని తెలిసేలా చేసింది 2014లో తెలంగాణ వచ్చింది గద్దర్ గారి మీద అప్పటికే 32 కేసులు ఉన్నాయి ఇప్పటికీ గద్దర్ గారికి 75 సంవత్సరాలు ఉంటాయి గద్దర్ గారు తన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఈ మధ్యనే అపోలో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది గద్దర్ గారు నిన్న 6 ఆగస్టు 2023 రోజున గద్దర్ గారు తుది శ్వాసను విడిచారు గద్దర్ గారి ఆత్మ శాంతి చేకూరాలని అందరం ప్రార్థిద్దాం జై హింద్ సైనింగ్ ఆఫ్ అంజీబాయి లయన్ యూట్యూబ్ ఛానల్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న షార్ట్ ఫిలిమ్స్ బ్లాగ్స్ చూడండి చూసి ఎలా ఉన్నాయో తప్పకుండా అందరూ కామెంట్ చేయండి